వెల్కమ్ టు డే టు న్యూస్. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం శుభపరిణామమని, రాజధాని వికేంద్రీకరణ ఎంతో మంది అడ్డుకున్నా నిజాయితీ గెలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై విమర్శలు సంధించారు. గత ఎన్నికలకు ముందు మోడీకి వ్యతిరేకంగా తిరిగి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఎన్నికల తర్వాత బీజేపీలోకి తెలుగుదేశం పార్టీ నాయకులను పంపిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. అమరావతిలో టీడీపీ నాయకుల తాపత్రయం రియల్ ఎస్టేట్ భూముల కోసం తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని దుయ్యబట్టారు. వ్యవస్థలను నాశనం చేయడం జగన్ గారి ట్రేడ్ మార్క్ అని లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు లోకేష్ ఏంటి, లోకేష్ స్థాయి ఏంటి అని అడుగుతున్నారు. వ్యవస్థల నాశనం గురించి ఆయన వాళ్ళ నాన్న చెప్పాలి. అసలు వ్యవస్థల్ని నాశనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ ఉంది. దేశం మొత్తం మీద ఎప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళని వాడగలుగుతారని నమ్మకం అయింది. ఎలక్షన్ ముందు ఊరూరు తిరిగాడు మోడీ గారికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారు భుజం మీద చేశాడు. అయిపోయిందంతే, ఇలా నలుగురు ఎంపీలు తీసుకెళ్ళి బీజేపీలో కూర్చోబెట్టి రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇప్పుడు మోడీకి ఈయనకి మధ్యలో అసలు గ్యాప్ ఏమీ లేనట్టుగా, ఈయన మొదటి నుంచి మోడీకి మద్దతు ఇచ్చినట్టుగా కలరిస్తూ ఉంటాడు. ఇక్కడేమో సిపిఐ సిపిఎం తీసుకొచ్చి అమరావతి ఉద్యమంలో కూర్చోబెడతాడు. అంటే ఈయన రాజకీయం ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటారా, లేకపోతే ఈయన చెప్పిందే వేదమని ప్రజలందరూ నమ్ముతున్నారని భ్రమపడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. పైగా గవర్నరు జగన్ గారు ట్రాప్లో పడ్డారని పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారని అడుగుతున్నాను నేను. ఇవాళ విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని వచ్చిన, కర్నూలులో అక్కడ న్యాయ రాజధాని వచ్చిన, అమరావతిలో శాసన రాజధాని ఉన్నా, ఇది మనది, ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో సమానమైన అభివృద్ధి జరగాలని ఒక స్టేట్ రాజకీయ నాయకుడిలాగా ఆలోచించుంటే చంద్రబాబు నాయుడు గారిలాగా తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టి లేదా మరో చోట్ల పెట్టి మహానగరాన్ని నిర్మాణం చేస్తానో నాకు పేరు వచ్చేయాలి, లేకపోతే మా వాళ్ళు అందరూ 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు. రాజనీతి చిన్నప్పుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ గతంలో తెలంగాణలో జరిగిన అన్యాయం, అక్కడ ఏదైతే జరిగిందో నష్టం, అది మళ్ళీ జరగకూడదు. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలకు లోబడి చట్టసభలను గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబట్టే మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా వాళ్ళ ముందుకెళ్ళాం. ఆ రోజు అందరూ మర్చిపోయారనుకున్నారా? మీరు కౌన్సిల్లో ఏం చేశారు? వచ్చి నేరుగా అక్కడ కూర్చుని గ్యాలరీలో చైర్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం మీరు చేయలేదా? ఆ రోజు చాలా గద్గద స్వరంతో నా విచక్షణ అధికారం అని మాట్లాడే పరిస్థితిని ఆయన ఆ చైర్మన్ గారికి మీరు క్రియేట్ చేయలేదా? మొన్నటికి మొన్న రెండోసారి బిల్లు పెడితే యనమల రామకృష్ణ గారు చేసిన హంగామా మేము చూడలేదా? ఒక పక్క అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, మీరు ముందే నోటీస్ ఇవ్వాలని మేము చెప్తున్నప్పటికీ కూడా చైర్లో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ గారేమో అనుమతిస్తారు, యనమల రామకృష్ణ గారు చదివేస్తారు, వాళ్ళ చప్పట్లు కొడతారు, అయిపోయింది అనిపించే కార్యక్రమం చేయాలనుకున్నారు. కానీ ఒక్కసారి బిల్లుని మీరు టేబుల్ చేసిన తర్వాత అది డీమ్డ్ టు బి అనేది మీకు తెలియదా? అంటే తెలిసి వాళ్ళ ట్రాప్లోకి అన్నీ అందరూ రావాలని కోరుకునే నైజం చంద్రబాబు నాయుడు గారిది, వారి భజన బృందాన్ని మేము అడుగుతా ఉన్నాము. ఇప్పుడంట ఎన్నిక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి గెలిస్తే అప్పుడు ఈయన కూడా ఇంకా మాట్లాడడం మానేస్తారంట, రిఫరెండం పెట్టాలంట. మరి ఏ రిఫరెండం పెట్టి అమరావతిని ఆ రోజు అమరావతిని మీరు నిర్ణయం తీసుకున్నారు రాజధానిగా? రాజీనామాలు చేయాలని మాట్లాడుతాను, మీరు రాజీనామాలు చేయండి. మీకున్న ఎమ్మెల్యేలు ఎవరున్నారో మొత్తం మీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మీరు రాజీనామాలు చేయండి. ఎంపీలు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చూద్దాం, ఎన్ని సీట్లు గెలుస్తారు. ప్రజల్లో చులకనైపోతాం అనే ఆలోచన కూడా లేదు. 200 దేశాల్లో అమరావతి కోసం ఉద్యమం జరుగుతుందని పత్రికల్లో రాస్తారు, నవ్వుకుంటారనే స్పృహ కూడా లేదు. ఈయనేమో 200 రోజులు పండుగ చేస్తారు, దిశాబ్దం దినోత్సవాలు, అక్కడ జూమ్లో కూర్చుని శాపనార్థాలు పెడతా ఉంటాడు. అంటే ఈయన శాపనార్థాలకే మొత్తం వ్యవసాయం కూలిపోతే ఈ రాజకీయానికి రైతులు ఒప్పుకున్నారు. 2015 అక్టోబర్ 22 ప్రధాని మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అంటే 2015 నుంచి 2019 వరకు మీరు ఎందుకు అక్కడ అమరావతిని అభివృద్ధి చేయకుండా వదిలేశారు, ఏ ప్రయోజనాలు ఆశించి వదిలేశారని మేము అడుగుతాం. రైతులు కనీసం ఈ 4 ఏళ్లలో ఒక ప్లాట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పి అమరావతి రైతులు క్షమాపణ చెప్పాలి. ఇవాళ వారి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయినా ఏదో తప్పు పట్టి తప్పు జరిగిపోయినట్టుగా, ఇక్కడ ఏదో ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగా
తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని మేము చెప్తా ఉన్నాం. నిన్నట బ్లాక్ డే అంట. ఏంటో బ్లాక్ డేలు ఏంటో ఎల్లో డేలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈయన అంత మదన పడిపోతా ఉన్నారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అనుకో. నిజంగా ఆయన మీకు నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిజంగా అనుమానాలు వస్తున్నాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకుని వీళ్ళు సొంత మనుషులు ఉండుంటాయి అవన్నీ కూడా ఎక్కడ ఆ కళల సౌదాలు కుప్పకూలిపోయినాయని బాధపడుతున్నారో మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిది ఒక నాయకుడిగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, మహాయుద్ధం ఇంకా 10 ఏళ్ళు ఉంటాను నేను, నాకు నేను భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తానని మాట్లాడుతున్న వాడివి. నువ్వు భవిష్యత్ తరాల కోసం నిజంగా ఆలోచిస్తే గత 5 ఏళ్లలో ఒక్క ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు, రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు, నీకు 2014 ఎన్నికల్లో వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరిలో కానీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మాట్లాడితే అబద్ధాలు. బిజినెస్ సమ్మిట్లు అంటారు, 20 లక్షల కోట్లు అంటాడు, అది పత్రికలో పతాక శీర్షికలు వస్తూ ఉంటాయి. ఆహా ఓహో ఈయన చూసి ట్రంపే ఆశ్చర్యపోతున్నాడని రాస్తారు, అది చూసి ఆయన చంకలు గుద్దుకుంటారు, అది ప్రజలు నమ్మారనుకుని భ్రమలో పడతాడు. చివరికి 23 సీట్లు వచ్చినాయి. ఎందుకు ఇంత దుర్మార్గంగా పతనం అయిపోతా ఉన్నారు రోజు రోజుకి అని అడుగుతున్నాం మేము. అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు ఈ ప్రభుత్వం. అమరావతికి ఏదైతే శాసన రాజధాని స్టేటస్ ఉందో ఆ స్టేటస్ని కాపాడే విధంగా, అమరావతి గౌరవాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం రాజధాని ఒక పరిపాలనా రాజధాని, భవిష్యత్తులో ఈ దేశంలోనే ఒక మంచి పరిపాలనా రాజధానిగా మంచి నగరంగా కేంద్రంగా అభివృద్ధి చెందబోతుందని నేను చెప్తా ఉన్నా. అదే కాదు కర్నూలులో కూడా న్యాయ వ్యవస్థ అక్కడ ఉన్న అన్ని అనుమతులతోనూ ఏర్పాటైనప్పుడు ఆ ప్రాంతానికి ఒక గౌరవం దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎప్పటికైనా సరే కులాలని మతాలని ఈ కార్యక్రమానికి పొరవడం మానేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు. ఒక ముఖ్యమంత్రిగా ఒక గొప్ప నిర్ణయాన్ని, ఈ రాష్ట్ర సమతుల అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి సమానమైన న్యాయం చేసే ఒక నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆయన చరిత్రలో నిలిచిపోతున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎంత కొన్ని గొప్ప పనులు చేసిన ప్రతిసారి విమర్శలు వస్తాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిల్లి సాపాల్లాగా పెట్టినంత మాత్రాన ఎవరికీ నష్టం లేదు. ఇంత మదన పడిపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మదన పడిపోతున్నారని, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద కన్నా ఆయనకి రియల్ ఎస్టేట్ మీదనే ఆయనకి మంచి అవగాహన బాధ్యత ఉండబట్టి ఆ బాధ లోపల నుంచి తన్నుకుని వచ్చేస్తూ ఉంది, ఆవేశం తన్నుకుని వచ్చేస్తుంది. నిజంగా మనసులోంచి వస్తే ఆ నిజాయితీ ఉండుంటే వేరేగా ఉండేది. మీకు ఏనాడు నిజాయితీ లేదు, ఏ పని చేసినా నిజాయితీ.